అదే అండి, ఎందుకు మేమేం తప్పు చేయలేదు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, అది కేసా ఎలా ఎవరినైనా ఇబ్బంది పెడితే ఎవరు మమ్మల్ని ఇబ్బంది పడలేదు. మేమేదో షూట్ చేసుకున్నాం సినిమాలు రోడ్డు మీద ఎలా షూట్ చేసుకుంటారో అలా మేము చేసుకున్నాం, కానీ రోడ్డు సైడే షూట్ చేసుకున్నాం. రోడ్డు ఆపలేదు, ట్రాఫిక్ ఆపలేదు, 2 మినిట్స్లో ఎన్నో ఆగుతున్నాయి. మేము ఆగింది చాలా చిన్నది. అది రకంగా మీ ఫ్యాన్స్ కానీ విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కానీ నాగవల్లి గారిని ట్రోల్ చేస్తున్నారు, కానీ ఇదే సినిమాలో మంచి లేడీస్ కి మంచి మెసేజ్ ఉందని చెప్తున్నారు. అవునుంది, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అంటే నాగవల్లి గారిని ట్రోల్ చేయడం ఎంతవరకు నిజం, అంటే ఎంతవరకు అది చూస్తున్నామండి. వద్దు, లేడీస్ని ఎప్పుడు మనం ట్రోల్ చేయకూడదు. అదే దానికైతే నేను ఆపోజిటే. కాకపోతే ఒక హీరోని, అంత పెద్ద హీరోని అలా అనడం కూడా చాలా తప్పు. సో ఒక దాడి ఉంటేనే ప్రతి దాడి ఉంటుంది. సో దాని గురించి నాకన్నా పెద్ద పెద్దలు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఎవరో ఉన్నారు, వాళ్ళు జడ్జ్ చేస్తారు, నాకు తెలియదు. కానీ నాకు బాధ అనిపించింది, యాజ్ ఏ విశ్వక్ సేన్ నేను అభిమానిస్తాను కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి నేను బాధపడ్డాను. అలాగే చాలామంది బాధపడ్డారు. అలాగని లేడీస్ని ఎందుకు ట్రోల్ చేయకూడదు? అదైతే మన లేడీస్ కార్డ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారంటారు, దానికి మీ అభిప్రాయం? ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అండి, సమన్యాయం ఉండాలి అందరికీ. అంతేగాని లేడీస్ అని జెంట్స్ అని కాదు, అక్కడ దాడి జరిగితే ఎవరైనా ప్రతిదాడి చేస్తారు, కానీ అంతేగాని అన్యాయంగా ఎవరు ఏం చేయలేదు కదా. మొన్న ఎక్కడే ఏదో ఇష్యూ అయింది కత్తితోటి, అలాగని అందరు లేడీస్ని అంటే తప్పు కదా, అది మనుషులు బట్టి ఉంటుంది తప్పించి. పట్టించుకోకుండా క్లాస్ పిల్లడు కూడా ఫోన్ చూసి చాలా ఇంటెలిజెంట్ అయ్యారు, ఎవడో ఏదో ప్రాంక్ చేశాడు కదా అని దాన్ని మేము ఇచ్చేయడం. పెళ్లి చూపుల సినిమాలో కూడా ఉంది, ఏదో తగలబెట్టుకోవడానికి ఏదో చిన్న సీన్ వాటర్ వేసుకుంటాడు, సేమ్ వాటర్ మేమే వేసుకున్నాం. అలాగని మమ్మల్ని ఎవరు ఇమిటేట్ చేయరు, ఎవరు ఇమిటే సైరా నరసింహారెడ్డి బాహుబలి సినిమాల్లో కత్తులతో పొడుచుకుంటున్నారు కదా అని ఎవడు కత్తులతో పొడుచుకోలేదు. సో ప్రభావం అనేది మన బట్టి ఉంటుంది తప్పించి, ఎవరో ఏదో చూసి ఇదైపోరు. అలాంటిది మీరు చేసింది కూడా అంత పెద్ద ఇష్యూ కూడా కాదు. అలాగే పోలీస్ కేసు ఎంతవరకు వచ్చింది? అది లేదండి, అది వాళ్ళే చూసుకుంటారు. అది ఎంతవరకు కేసు అయింది, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం అంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipothu. Thank you. Andariki namaskaram, this is singer Sri Lalita. Marini interesting videos kosam, please do subscribe to Rainbow TV channel.